యాక్షన్. ఈ చిన్న స్పూన్ టేస్ట్ తో మీ ఆరోగ్య స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. నిమిషం వ్యవధిలోని మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోండి. అయితే ఇది పరగడుపున మాత్రమే చేయాలి, మంచినీళ్ళు కూడా తాగకుండా పరీక్షించుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని దానితో నాలుకపై రుద్దాలి. ఇలా చేసినప్పుడు నాలుక మీద లాలాజలం దానికి అంటుకుంటుంది. తర్వాత స్పూన్ను ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఎండలో పెట్టాలి. నిమిషం తర్వాత కవర్లోని స్పూన్ ఉపరితలం తాకకుండా బయటకు తీయాలి. ఆ చెంచాలో ఎలాంటి మచ్చలు లేనట్లయితే మీ అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్లే. ఒకవేళ ఏవైనా మచ్చలు ఏర్పడితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు భావించాలి. శ్వాసించేటప్పుడు దీనిని వాసన కూడా భరించలేనంతగా ఉంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు సూచన. ఈ చెంచా నుంచి అమ్మోనియా వాసన వెలువడితే మూత్రపిండాల్లో లోపానికి సంకేతం. పండ్ల వాసన వస్తే చక్కెర వ్యాధితో సతమతమవుతున్నట్లే. లాలాజలంలోని కీటోళ్లు తియ్యటి వాసన వచ్చేలా చేస్తాయి. చెంచాపై మచ్చలు ఊదా రంగులో ఉంటే తక్కువ రక్త ప్రసరణ, బ్రాంకటిస్, కొవ్వు అధిక పరిమాణంలో ఉన్నట్లు భావించాలి. పసుపు మచ్చలు ఏర్పడితే థైరాయిడ్కు సూచన. థైరాయిడ్ సమస్య ఉంటే ఈ మచ్చలు మందంగా ఏర్పడతాయి. బీటా కెరటిన్ విటమిన్ ఏగా మారడం అనేది థైరాయిడ్ గ్రంథిపై ఆధారపడి ఉంటుంది. ఇది సక్రమంగా లేనప్పుడు పసుపుపచ్చ రంగులో మందమైన మచ్చలు ఏర్పడతాయి. నారింజ రంగులో మచ్చలు ఏర్పడితే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లే. దీర్ఘకాలికమైన కిడ్నీ వ్యాధి నోటి కణజాలాల వల్ల కలుగుతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. నమస్తే, నేను మీ సాయిధరం తేజ్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ప్రగ్యా జైస్వాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. హలో వ్యూవర్స్, థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.